హాయ్ ఫ్రెండ్స్, అందరికి అస్సలాము అలైకుం. మన రాయచోటి సమీపంలో అంబులెన్స్ యాక్సిడెంట్ జరిగిన కోసం మనం వీడియో పెట్టాము కదా. మొత్తం అమౌంట్ మన ప్రజలు ఇచ్చిన మొత్తం అమౌంట్ వచ్చి 685 సబమయ కంపెనీ వసూలైంది. తర్వాత అతను ఫోన్పేలో నెంబర్ మేము ఇచ్చాము. అతను ఫోన్పేలో 160,000 పడిందంట. మొత్తం టోటల్ వచ్చి ఇది 685 సబమయ కంపెనీ ప్లస్ అది 160,000 మొత్తం కలిసి 347,000 చిల్లర అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఈ 360,000 చిల్లరలో దీంట్లో ఈ డబ్బులో మిగతా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఆ ఆడవాళ్ళకు ఈ సమీపంలోకి ముగ్గురికి చలి సమానం పంచుతున్నాను అన్న చెప్తున్నా. నాకు సమస్య అవసానే జలానాకి ఫోన్ చేసినాను. జలానా ఈ విధంగా కష్టం ఉన్నది, ఏం చేయమంటావు అంటే ఒక పంచి నువ్వు ఒక వీడియో పెట్టు, నువ్వు పోలేవు కదా, నేనే పోయి వాళ్ళ దగ్గర పోతాను అంటే అన్న నెంబర్ పెట్టాను. నేను చెప్పి వెంటనే మీరు అందరూ నన్ను నమ్మి జలాలను నమ్మి ఇంతలా సపోర్ట్ చేశారని నేను అనుకోలేదు. మీకు ఈ రుణం ఇప్పటికీ పోదు ఫ్రెండ్స్. మీరు ఒక మనిషి కష్టంలో ఉండేటప్పుడు మీరు ఆడుకున్నారు, ఇదే విధంగా మీరు ఆడుకోండి. మాకు కూడా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఏందో మనకు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంటేనే అది చిన్న థ్యాంక్స్తో ఈ రుణం తీరిపోదు ఫ్రెండ్స్. మీ అందరికీ ఖచ్చితంగా ఈ పుణ్యం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ మనిషి ముగ్గురు కష్టంగా ఉన్నారు, మా మామయ్య కొడుకే కాకుండా మా చెల్లెల కొడుకే కాకుండా వాళ్ళు కూడా కష్టం ఉన్నారు, వాళ్ళు కూడా చెందాలని జలన అన్నాడు. నేను ఒకే అన్నాను. మన నిన్న మాలేళ్ళు కూడా అది కూడా సపరేట్ గ్రూప్ గా వసూలు చేసినాము. అది కూడా వాళ్ళకి ముగ్గురికి పంపించడం జరిగింది. అందరికీ నా చెల్లెల కొడుకే కాదు, అందరు వాళ్ళు కూడా కష్టం ఉన్నారు, ఆడవాళ్ళు కూడా కష్టం ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలీదు, వాళ్ళ ముఖం చూడలేదు. వాళ్ళు కూడా చెందాలని జలన అన్నాడు. మేము ఈ డబ్బు రేపు పంపిస్తాము. ఆ వీడియో కూడా వాళ్ళ చేతికి ఇచ్చినట్టు పెడతాము. మీకు కూడా చాలా చిన్న సందేశం ఉంటుంది. ఎందుకన్నా రేపు మీరు పంపించాలి ఇంటికి. ఈ డబ్బులు వచ్చి 60,000 ఆడవాళ్ళకి ఇస్తున్నాము, 67,000 వచ్చి మన సమీపంలోకి ఇస్తున్నాం. ఈ డబ్బులో ఇంకోటి 160,000 ఫోన్పే పడింది సమీపంలో వాళ్ళ తమ్ముడికి. ఆ డబ్బులు కానీ సమీపంలోకే తీసుకోమని చెప్పాము. ఫోన్పే లో కూడా చాలా డబ్బు పడింది. లక్ష 60,000 పడింది. అది కూడా మీకు ఇక్కడే కాదు, ఇండియాలో కూడా చాలా మంది ఆంధ్రాలో రాజ్యూట్లో కడప కావచ్చు, పిల్లర్ కావచ్చు, పక్కన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. హిందూ ముస్లిం ఏమి లేకుండా కుల మతాలు లేకుండా చాలా అంటే ముందుకు వచ్చి హెల్ప్ చేశారని నిజంగా ఒక మనిషి కష్టంలో ఉంటే మన తెలుగు వాళ్ళు కష్టంలో ఉంటే ఆడుకుంటారనేది ఈ విధంగా నాకు రుజువు వచ్చింది ఫ్రెండ్స్. ఇంతలా నిజంగా నేను అనుకుంటున్నాను, కళ్ళ నీళ్లు వస్తున్నాయి చెప్తా ఉంటే. నిజంగా నాకైతే మనసులో కడుపు నిండిపోయింది ఈ సంతోషం చూసి. ఈ డబ్బు రేపు మీరు పంపించాలా? ఇంకోటి మన రెబల్ స్టార్ ఉన్నాడు కదా, అతను కూడా అంటే బ్యాంకులో డబ్బులు వేయించి అతను కూడా ఒక దాదాపు 65-75 దినాలు దాకా